నమస్కారం, వెల్కమ్ టు కొండబద్దలు. నేను మీ కాటా సుబ్బారావు. ఈ వీడియోలో మన టాపిక్ పిచ్చోడి చేతిలో రాయి, కంచా ఇలాయ చేతిలో కలం. అదనమాట, పిచ్చోడి చేతిలో రాయి అనేది ఒక సామెత మీ అందరికీ తెలిసిందే. వాడి చేతిలో రాయి ఉంటే వాడు పిచ్చోడు గనక ఎటు విసురుతాడో, ఎవరిని గాయపరుస్తాడో ఎవరికి తెలియని స్థితిలో ఉంటాడు గనక వాడి చేతిలో ఉన్న రాయిని పిచ్చోడి చేతిలో రాయి అని వర్ణించారు. ఇప్పుడు కంచా ఇలాయ చేతిలో కలం కూడా అలాంటిదే. ఎందుకంటే అతను రాసిన పుస్తకాలు అలాంటివి. అతను రాసిన పుస్తకాలన్నీ కూడా ఇంగ్లీష్లోనే రాశాడు. అవి కూడా ఎవరో ఢిల్లీ పబ్లిషర్ ప్రచురించాడు. సో వాటిని చదివే వాళ్ళు కూడా ఎవరో ఆంధ్రప్రదేశ్కి వెలుపల ఎవరో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మాత్రం చదువుతారు. వాళ్ళు వాటిని చదివి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఇలా ఉన్నాయా, ఓహో ఒకప్పుడు ఉండేవేమో, లేకపోతే ఇప్పుడు కూడా ఉన్నాయా అనుకుని వదిలేస్తారు. అయితే చిక్కంతా వాటిని అనువాదం చేసి తెలుగులో వచ్చినప్పుడే మొదలైంది. అతను రాసిన పుస్తకాలను కొన్నింటిని పరిశీలిద్దాం. అతను మొట్టమొదటిగా ఇప్పుడు వివాదానికి కారణమైన పుస్తకాన్ని 2007లో ఇంగ్లీష్లో రాశాడు. కులాల మీద తను పరిశోధన చేసినట్టుగా చెప్పుకుంటూ అందులో పరిశోధన ఏమీ లేదు, దానికి ప్రాతిపదిక లేదు, లేకపోతే దానికి అతను తీసుకున్న ఉదాహరణలు కానీ ఏమీ లేవు. కేవలం అతని భావాలని, కొన్ని కులాల మీద అతనికున్న అక్కసని ద్వేషాన్ని అలా రాశాడు. అందులో అతను ఆంధ్రప్రదేశ్లో ఉన్న కులాలన్నింటినీ వర్గీకరించి వాటికి కొన్ని పేర్లు పెట్టాడు. వాటిలో మంగళోళ్ళని సామాజిక వైద్యులని, చాకలోళ్ళని బహుజన స్త్రీవాదులని, గొల్ల కురుమల్ని ఆర్థికవేత్తలని, అలాగే బ్రాహ్మణుల్ని ఆధ్యాత్మిక నియంతలని, కోమటోళ్ళని సామాజిక స్మగ్లర్లని పెట్టి బుక్ రాశాడు. అది ఇంగ్లీష్లో ఉన్నప్పుడు సమస్య రాలేదు, తెలుగులోకి వచ్చాకే సమస్య వచ్చింది. అయితే అతను విశ్లేషించిన వాటిల్లో అన్నీ కూడా అతని సొంత భావాలే తప్ప ఇక మరొకటి లేదు. మంగళోళ్ళు వైద్యులు ఎలా అయ్యారు, లేకపోతే చాకలోళ్ళు స్త్రీవాదులు ఎలా అయ్యారు అనేదానికి అతను చెప్పిన వాదనలు కూడా కేవలం అతని భావాలే. అతను హిందూ మతానంతర భారతదేశం అనే ఒక పుస్తకం రాశాడు. అది కూడా మొదటి ఇంగ్లీష్లో రాశాడు, తర్వాత తెలుగులో అనువాదంలోకి వచ్చింది. అతను ఈ దేశంలో నుంచి హిందూ మతాన్ని వెళ్ళగొట్టాలనే భావాలు కలిగి ఉండి అలాంటి పుస్తకం రాశాడు, హిందూ మతానంతర దేశం అని. హిందూ మతానంతర దేశం అంటే హిందూ అనేది మతం కాదనేది ఈ దేశంలో అందరూ చెప్తున్న మాట. ఈ దేశంలో పుట్టిన క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవడైనా అందరూ హిందువులే. ఎందుకంటే వాళ్ళు హిందూ దేశంలో పుట్టారు, ఆ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన మతం వాళ్ళు అనుసరిస్తున్నారు. కాబట్టి అతను హిందూ మతానంతర దేశం అనే రాసిన పుస్తకమే బేసిక్ రాంగ్. అట్లాగే వై ఐ ఆమ్ నాట్ ఏ హిందూ అనే పుస్తకం కూడా రాశాడు, నేను హిందూ ఎందుకు కాను అని. ఆ చెప్పుకునే దాంట్లో అతను హిందూ ఎందుకు కాడో చెప్పుకుంటానికి ప్రాతిపదిక కానీ, లేకపోతే హిందూ అనే దాన్ని అతను మతంగా ఎలా భావించాడనే దానికి కానీ ఎటువంటి వివరణ లేదు. అతను కేవలం విద్వేషాలను మాత్రమే ఈ పుస్తకాల ద్వారా కక్కాడు. మరొకటి, అతను ఈ కులాలను విశ్లేషించడానికి తన పుస్తకాల్లో ఉత్పత్తిని ప్రాతిపదికగా తీసుకున్నాడు. చాకలోళ్ళు బట్టలు ఉతుకుతారు, మంగళోళ్ళు గడ్డాలు చేస్తారు, క్షౌరం చేస్తారు, అలాగే గొల్ల కురుమలు గొంగళ్ళు నేస్తారు, అలాగే మరొక కులం వాళ్ళు కమ్మరి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు పాత్రలు, కొడవళ్ళు, గొడ్డళ్ళు చేస్తారు, పాముట్లు ఏం చేస్తారు, బ్రాహ్మలు ఏం చేస్తారు, వాళ్ళు ఉత్పత్తి చేయరు, ఈ ఉత్పత్తి చేయని కులాలు, బ్రాహ్మలంతా సోమారులు, కామట్లంతా స్మగ్లర్లు అని కొన్ని పుస్తకాలు రాశాడు. ఈ పుస్తకాలన్నింటిలో కూడా అతను చేసిన పరిశోధన కానీ, అతను ఈ చెప్పిన విషయాలకి ప్రాతిపదికగా నేను పలానా విషయాలను తీసుకున్నాను అనేవి కానీ ఎక్కడా లేవు. కేవలం అగ్రవర్ణాల మీద, లేకపోతే ఇతర కులాల మీద ద్వేషంతో అతను రాసిన పుస్తకాలే. ఈరోజు మనందరికీ తెలుసు, ఈరోజు మనం కుల వివక్ష లేని రాజ్యాంగం రాసుకున్నాం, దాన్ని అనుసరిస్తున్నాం. ఎవరైనా వివక్ష పాటిస్తే వాటికి శిక్షలు విధించడానికి చట్టాలు ఉన్నాయి. కనుక ఈరోజు సమాజంలో కుల వివక్ష అనేది లేదు. లేని దాన్ని ఉన్నట్టుగా కొన్ని పుస్తకాలు రాసిన వాడు ఖచ్చితంగా ఆ పుస్తకాలు రాయడానికి అతని చేతిలో ఉన్న కలం పిచ్చోడి చేతిలో రాయిగానే భావించాలి. దీన్ని, ఈ పుస్తకాలకు ఎటువంటి విలువ మనం ఇవ్వవలసిన అవసరం లేదు. ఐలయ్య రాసిన పుస్తకాలన్నీ పిచ్చోడి చేతిలో రాళ్లే. దట్ ఈజ్ కుండబద్దలు.